చిక్కుడే కూర వండుతానా. ఇది మా ఇంట్లోనే పెట్టినాము, పక్కకు కొంచెం జాగుంటే పెట్టినాము వానాకాలం. ఇప్పుడు చలికాలంలో కాస్తుంది. ఇది లోకల్ చెట్టు, ఈ హైబ్రిడ్ కూడా ఉంటాయి కానీ నెలకు నెల 15 రోజులకు కాసినాయి. అది జర మంచిగా ఉండదు, ఇది మంచిగా ఉంటుంది మన లోకల్ చెట్టు. చిక్కుడుగానే అండ ఇలా ఏమెత్తనో నేను అండంగా చూపిస్తా. తెంపుడు అయిపోయింది, కూర మందని తెంపినా. చిక్కుడు కాయకి ఇట్లా దుంచుకోవాలి, ఇవి నారత్తుంది. ఇట్లా పురుగులు గిట్లు ఉంటాయి, మొత్తం ఉప్ప తీసి చిన్న చిన్నగా దుంచుకోవాలి. ఇక ఇట్లా దుంచుకోవాలి చిక్కుడుగాయ మంచిగా నార లేకుండా. ఇలా వట్టేడి చెప్తా, ఒక 2 ఉల్లిగడ్డలు, కొంచెం మెంతాకు, 4 వంకాయలు, 2 ఆలుగడ్డలు, 4 టమాటాలు, ఉప్పు, అల్లం వెల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నూనె. ఒక 2 పావుల నూనె పోసుకోవాలి. నేను గ్లాస్ తోటి పోతానా. ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఇక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయ వలవాలు కాగానే ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక చెంచా పసుపు వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. ఇవి అల్లం వెల్లిపాయ వేసుకోవాలి, దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ. వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసి మంచిగా కలిపి ఆలుగడ్డలు వేసుకోవాలి. కలుపుకోవాలి చిక్కుడుగా మంచిగా కడిగి పెట్టుకున్నా. ఇంకా చిక్కుడుగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. ఇక మంచిగా కలుపుకోవాలి. కొంచెం బాగా అనుకున్నాం కాబట్టి 2 వేసుకున్నా. ఒక వంకాయ, ఒక టమాటా, ఒక ఆలుగడ్డ, చిక్కుడుగా వండుకోవాలి. మంచిగా ఉంటుంది ఇక కమ్మగా అది వేస్తే. మేము అట్లనే వండుకుంటాము, అదొకటి అదొకటి వేసుకొని వండుకుంటాము మంచిగా.
ఇప్పుడైనా ఇట్లా వండుకోండి, ఓ వంకాయ ఒకటి అవగట ఆలుగడ్డ ఇక్కడ టమాటా ఒక్కలేస్తామా, ఇక వాటితో మంచిగా కుడుకుతుంది. ఇక మెంతి ఆకు, ఇక కొత్తిమీర, ఇంకా చిన్నగా మంట పెట్టి ఇక మూత పెట్టుకోవాలి. టమాటా నీరుకాయ ఇక అన్నీ ఉడుకుతాయి. మూత మీద కొన్ని నీళ్ళు పోసుకోవాలి. చిక్కుడుగా ఉడకబెట్టుకోలేదు కాబట్టి ఉడకబెట్టుకోము మేము. మూత మీద నీళ్ళు అన్నీ ఇంచినవి. ఇక వంకాయ, ఆలుగడ్డ, ఇక టమాటా మంచిగా ఉడికింది. చిక్కుడుగా ఇక ఇట్లా ఉడుకుతాయి చిక్కుడుగా ఎత్తులు. పొయ్యి మీద అయితే ఒక 15 నిమిషాలు ఉడుకుతుంది. మీరు స్టవ్ మీద వండుకుంటారు కాబట్టి ఒక 15 నిమిషాలు చిన్న గ్యాస్ పెట్టి వండుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. ఇక చిక్కుడుగా, ఆలుగడ్డ, టమాటా, వంకాయ ఇక దించుకోవాలి. కొంచెం అంతా వేయించిన ధనియాల పొడి కలుపుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇక ఇట్లా కలుపుకోవాలి. చిక్కుడుగాయ కూరలో ఆలుగడ్డ, వంకాయ, టమాటా ఎంత మంచిగా ఉడికింది, ఎంత మంచిగా ఉన్నది. టమాటా కనబడుతుంది, అసలు 4 టమాటాలు వేసిన కనబడుతున్నాయా, మంచిగా ఉడికి మంచిగా ఉంది. ఇట్లే చేసుకోండి.